కరోనా వైరస్ శరవేగంతో అభివృద్ధి చెందుతుంది. ఎస్పెషల్లీ భారతదేశంలో ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవడం చాలా చాలా విచారకరమైన విషయం. హాస్పిటల్ రద్దీగా మారుతున్నాయి, ఆక్సిజన్ కొరత కనబడుతుంది. ఈ రోజుల్లో అంబులెన్సుల్లో పేషెంట్లు తీసుకుని వెళ్ళి క్యూతో పంచుకోవాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది. మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ చాలా అగ్రెసివ్గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రాముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ కరోనా వైరస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మొట్టమొదటిగా డయేరియా, భయంకరమైన విరేచనాలు లేదా వాంతులు ఇలాంటివన్నీ కూడా సంభవిస్తుంటే వెంటనే ఐసోలేట్ అయిపోవాలి. అంటే మిగతా కుటుంబ సభ్యుల నుంచి మీరు కొంచెం దూరంగా ఉంటే మిగతా వారికి ఆ వైరస్ అంటుకోకుండా వారిని మీరు కాపాడిన వారు అవుతారు. సో ఆ సిమ్టమ్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. డయేరియా, ఆ తర్వాత సివియర్ అబ్డోమినల్ పెయిన్, ఉదర భాగంలో భయంకరమైన నొప్పి, మామూలుగా వచ్చే కడుపు నొప్పి కన్నా చాలా ఎక్కువగా వచ్చే నొప్పి ఈ సెకండ్ వేవ్ సిమ్టమ్గా కనబడుతుంది. ఆ తర్వాత ర్యాషెస్, మన దేహం మీద ఎక్కడ పడితే అక్కడ దురదలు, ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత కంజంక్టివైటిస్, కళ్ళ కలక అంటారు కదా, అది కూడా ఇప్పుడు ఒక సిమ్టమ్గా భావిస్తున్నారు.